దామంపల్లి గ్రామంలో అప్పడాలమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది కమలమ్మ. అప్పడాలకి కమలమ్మ పెట్టింది పేరు. అంత రుచిగా చేస్తుంది. ఆమె అప్పడాలు లేకుండా ఆ ఊరి జనమంతా అసలు భోజనమే చేసేవాళ్ళు కాదు. అప్పడాలమ్ముతూ అందరితో సరదాగా కబుర్లు చెబుతూ అందరితో కలిసిపోతూ ఉండేది కమలమ్మ. అప్పడాలమ్మా అప్పడాలు, కమలమ్మ అప్పడాలు, 10 రూపాయలకు 1 ప్యాకెట్ అప్పడాలు, అప్పడాలమ్మా అప్పడాలు, కమలమ్మ అప్పడాలు అని అమ్ముతూ వీధిలో వెళ్తూ ఉంటుంది కమలమ్మ. ఆ ఊరికి కొత్తగా వచ్చిన శారద అప్పడాల కమలమ్మని పిలుస్తుంది. ఓ అప్పడాలు, ఇలా రా అమ్మా. ఆ పిలుపు విని అప్పడాలను తీసుకుని శారద దగ్గరికి వస్తుంది కమలమ్మ. ఎలా ఇస్తున్నావు అప్పడాలు? 10 రూపాయలకు 1 ప్యాకెట్ అమ్మా. 1 ప్యాకెట్లో 10 అప్పడాలుంటాయి. అలా నోట్లో వేసుకున్నారో లేదో, ఇలా కరిగిపోవలసిందే. సరే, ముందుగా 1-2 ప్యాకెట్స్ ఇవ్వు, ఇంట్లో వాళ్ళకి నచ్చితే అప్పుడు రెగ్యులర్గా తీసుకుంటానులే అని శారద డబ్బులు ఇవ్వబోతుంది. కమలమ్మ వద్దని చెప్తుంది. డబ్బులు ఇప్పుడే వద్దమ్మా, ముందుగా నా అప్పడాలు తినండి, ఆ తర్వాత డబ్బులు ఇవ్వండి అని శారదకు 2 అప్పడాల ప్యాకెట్స్ ఇస్తుంది కమలమ్మ. అవి తీసుకుని శారద లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కమలమ్మ అప్పడాలు అమ్ముతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సర్పంచ్ భార్య లలిత పిలుస్తోంది కమలమ్మని. కమలమ్మ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఏమే కమల, ఈ మధ్య ఇటువైపుకే రావట్లేదు, నీ అప్పడాలకి గిరాకీ పెరిగిందా ఏంటి? ఏదోలేమ్మా, మీలాంటి సల్లని తల్లులు నోటు మాట. సరే గాని, రేపటి ఆదివారం రోజున ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉంది, పిల్లలు పెద్దలు అందరూ నీ అప్పడాలే కావాలంటున్నారు, మరి నువ్వేమంటావు? నేనేటంటానమ్మా, ఎన్ని కావాలో చెప్తే అన్ని చేసిస్తాను, అంతేగాని నీ మాట కాదంటానా చెప్పండి. లలిత తనకు ఎన్ని అప్పడాలు కావాలో కమలకు చెప్పి కొంత డబ్బు కూడా ఇస్తుంది. ఇక ఆ డబ్బుల్ని కమలమ్మ తీసుకుంటుంది. అన్ని అప్పడాలు చెయ్యాలంటే అందుకు చాలా సామాన్లు కావాలి కదా. అవి కొనడానికి దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్తుంది. అక్కడ సరుకులు తీసుకుని తిరిగి ఊరికి వస్తూ ఉంటుంది కమలమ్మ. ఇక అప్పుడే భోరున వర్షం మొదలవుతుంది. ఉరుములు మెరుపులు, జోరుగా గాలి వీస్తూ ఉంటుంది. ఇదే వానరా బాబు, ఇలా పట్టుకుంది, ఎల్లుడి లలితమ్మ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అప్పడాలు చెయ్యాలి అని అనుకుంటూ కమలమ్మ ఒక చెట్టు కింద నిలబడుతుంది. జోరుగా వీస్తున్న గాలికి అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మ విరిగి కమలమ్మ మీద పడుతుంది. దాంతో కమలమ్మ అక్కడికక్కడే చనిపోతుంది. ఈ విషయం ఆ ఊరి వాళ్లకు ఎవ్వరికీ తెలియదు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక దెయ్యమైన అప్పడాల కమలమ్మ తన గురించి ఆ ఊరి వాళ్ళు ఏమనుకుంటున్నారో వినాలి అనుకుంటుంది. శారద మంగమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్ని దెయ్యంగా మారిన కమలమ్మ వింటూ ఉంటుంది. ఆ అప్పడాల కమలమ్మ ఎక్కడా, అసలు కనబడనే లేదు. అవును, నాకు కూడా 2 రోజుల నుంచి కనబడట్లేదు. ఇంట్లో అప్పడాలు అయిపోవడానికి వచ్చాయి, అప్పడాలు లేకపోతే ఇంట్లో ఎవరు భోజనం చేయలేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అప్పడాలు కావాలి మంగమ్మ. ఇంకా కమలమ్మ చేసిన మోసం గురించి నీకు తెలీదా? మంగమ్మ అన్న ఆ మాట వినగానే దెయ్యం కమలమ్మ నేనేం చేశానా అని ఆశ్చర్యపోతుంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. సర్పంచ్ గారింట్లో ఉన్న ఫంక్షన్కి కావలసిన అప్పడాలి సర్పంచ్ భార్య లలిత పెద్ద మొత్తంలో కమల డబ్బులు ఇచ్చిందంట. అంత డబ్బు చూసేసరికి కమలకు ఆశ పుట్టి పారిపోయి ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. నేనంటేనే నీకు పడదే, నువ్వు కావాలని ఇలా పుకారు పుట్టిస్తున్నావు కదూ, చెప్తా నీ సంగతి. నిజమా, నాతో ఇప్పటి వరకు ఎవరు అనలేదే, ఇప్పుడు నువ్వే అంటున్నావు. ఇంతకీ ఆ ఇంటికి వెళ్ళి తెలుసుకున్నారా లేదా అసలు ఏం జరుగుంటుందని? అదే జరుగుంటుందని అందరూ అనుకుని ఆ ఇంటికి కూడా ఎవరు పోవట్లేదు. ఇక అప్పుడే దెయ్యం వాళ్ళ దగ్గరికి వస్తుంది. దెయ్యాన్ని చూసి ఇద్దరూ భయపడిపోతారు. శారదమ్మ గారు బాగున్నారా? మీకు అప్పడాలు తీసుకొచ్చిస్తాను, దీని మాటలు నమ్మకండి, నేను చెట్టు కొమ్మం పడి చనిపోయాను అని చెప్పి ఆ అప్పడాల కమలమ్మ మంగమ్మని కొడుతూ ఉంటుంది. అది చూసిన శారద అక్కడి నుంచి భయపడి ఇంట్లోకి పారిపోతుంది. నన్ను కొట్టద్దు అంటూ అరుస్తూ మంగమ్మ భయపడుతూ ఉంటుంది. కానీ దెయ్యం కమలమ్మ కొడుతూనే ఉంటుంది. ఇక రాత్రి సమయం 11 దాటుతుంది.
లలిత మంచం మీద పడుకుని ఉంటుంది. దెయ్యం కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. మంచం మీద పడుకున్న లలిత కనబడుతుంది కమలమ్మకి. అమ్మగారు, అమ్మగారు, లలిత అమ్మగారు అంటూ ఆ దెయ్యం పిలుస్తుంది. ఆ పిలుపులకి మెలకు వచ్చిన లలిత కళ్ళు తెరిచి చూస్తుంది. రూంలో ఎవరూ కనపడరు. పక్కనే ఉన్న భర్త నాగయ్య పడుకుని ఉంటాడు. ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. చూస్తేనా ఎవరూ లేరు. అసలు ఏమైందా, ఏదైనా పీడకలయ్యుంటుందిలే అనుకుని మళ్ళీ పడుకోబోతుంది లలిత. ఇంతలో కిటికీ దగ్గర నుంచి మళ్ళీ ఆ శబ్దం వినిపిస్తుంది. అమ్మగారు, అమ్మగారు, లలిత అమ్మగారు. ఆ పిలుపులు లలితమ్మకి వినపడతాయి. ఇక లలితమ్మ కిటికీ దగ్గరికి వస్తుంది. బయటకు చూస్తుంది. లలితమ్మకి మండుతున్న పొయ్యి కనబడుతుంది. మంట ఊదుతున్న దెయ్యము కనబడుతుంది. అంతే, దెబ్బ కదిరిపడుతుంది లలిత. కిటికీలు వేసి భయపడుతూ మంచం మీద పడుకుంటుంది. మళ్ళీ ఆ దెయ్యం కిటికీ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అమ్మగారు, అమ్మగారు, నేనండి అప్పడాల కమలని, కిటికీలు తెరవండి. ఆ మాట విని లలిత ఇలా అనుకుంటుంది. గొంతు చూస్తే అప్పడాల కమలమ్మలాగే ఉంది, బయట చూస్తే మండుతున్న పొయ్యి, మంట ఊదుతున్న దెయ్యం కనబడ్డాయి. ఇప్పుడు కిటికీలు తెరవాలా వద్దా అని ఆలోచన చేస్తూనే వచ్చి కిటికీలు తెరుస్తుంది లలిత. ఎదురుగా దెయ్యం కనబడుతుంది. లలితకు భయం భయంగా ఉంటుంది. భయపడకండమ్మా, నేను అప్పడాల కమలను. మరి ఈ దెయ్యం అవతారం ఏందే కమలా? ఇది అవతారం కాదమ్మా, ఇప్పుడు నేను దెయ్యాన్ని. మొన్న కురిసిన వానలో జోరుగా వీచిన గాలికి చెట్టు కొమ్మ విరిగిపడి చనిపోయాను. ఈ విషయం తెలియక అందరూ మీ డబ్బులు తీసుకొని పారిపోయినని పుకారు పుట్టిస్తున్నారమ్మా. అది భరించలేక మీతో మాట్లాడాలని వచ్చానమ్మా. జరిగిందో మీకు చెప్పాలని వచ్చాను. నేను మీ డబ్బులు తీసుకొని పారిపోలేదమ్మా. నా ఆయుష్ తీరింది, అందుకే చనిపోయాను. కానీ నా ఆత్మ శాంతించలేదు, అందుకే దెయ్యమై ఇలా మీ దగ్గరకు వచ్చాను. మీకు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తాను, అప్పడాలు కావాలంటే అప్పడాలే ఇస్తానమ్మా. ఇక మీ ఇష్టం. అయ్యో అలాగా, మరి అలా జరిగినట్టు నాకెవరు చెప్పలేదే. చెప్పడానికి నాకు వెనక ముందు ఎవరున్నారమ్మా? నేను ఏకాకిని. ఊర్లో జరిగితే అందరూ నన్ను గుర్తుపట్టి తలో చెయ్యి వేసి దహనం చేసేటోళ్ళు. కానీ టౌన్లో జరిగింది, అక్కడ నేనెవ్వరికీ తెలీదు, ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. అనాథనని కాల్ చేశారు. మేముండగా నువ్వు అనాథ ఎలా అవుతావే కమలా? నిజంగా మాకు తెలీదు, తెలిస్తే అలా కానిస్తావా చెప్పు. అది మీ అభిమానమమ్మా, చెప్పండి మీకేమిమ్మంటారు? ఫంక్షన్ అయితే అయిపోయింది కమలా, ఎప్పట్లాగే ఇంట్లోకి అప్పడాలు చేసేవు. అవి లేనిదే ఇంట్లో వాళ్ళెవ్వరు భోజనం చేయట్లేదు. ఒక మా ఇంట్లోనే కాదే, మన ఊర్లోని అందరిళ్లలో ఇదే పరిస్థితి. అందుకని నువ్వు ఎప్పట్లాగే అప్పడాలు అమ్ముకో. కాకపోతే అప్పుడు నువ్వు అప్పడాల కమలమ్మవి, ఇప్పుడు అప్పడాల దెయ్యానివి, అంతే తేడా. మీరు చెప్పేది నిజమే లలితమ్మ, ఇప్పుడు నేను అప్పడాల దెయ్యాన్ని అని గట్టిగా నవ్వుతూ అప్పడాల దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.